మీ మీద అటు రాయలసీమ ఫ్లైవ్ ఎక్కువ ఉంది, ఇటు తెలంగాణ ఫ్లైవ్ ఎక్కువ ఉంది. మీలో రాయలసీమ ఎక్కువ కనబడుతుంది. అక్కడ ఆఫీస్లో చూశాను కదా, ఒక చంటి పిల్లని ఎంత ప్రేమగా పలకరించారో. మీ కోపం వచ్చినప్పుడు కూడా అదే ఇది చూశాను నేను. అంటే దట్ ప్రొఫెషనలిజం ప్రాబబ్లీ న్యాచురల్గా కొంత రావాలి, తర్వాత అలవర్చుకోవాల్సిందే వన్స్ యు ఆర్ ఇన్ ద డిపార్ట్మెంట్. లవ్ మ్యారేజ్ ఏమిది? ఓకే, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? మీరు రెబల్ అంతే. మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు ఏ జిల్లాకు వెళ్ళారు? రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నేను ఉన్న 3 నెలల్లో చాలా ఎక్కువ డెకాయిటీస్ అయ్యేవి. అప్పుడు మనకు చుట్టూ రాత్రి రాత్రి వచ్చి కత్తితో పొడి చేసి యూనిఫామ్స్తో వచ్చి మేము పోలీస్ అని చెప్పి లూటీ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇళ్ళు. అట్లాంటి ఒక డ్రెడెడ్ గ్యాంగ్ని ఉన్నాడు. పోలీస్కి పబ్లిక్కి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, నా మనసులో పోలీస్ అంటే ఒక బ్రిటిష్ పోలీసే, అంటే ఓకే ఎవరినో అనచడానికి ఈ డిపార్ట్మెంట్ ఉంది అన్న ఒక ఫీలింగ్ పబ్లిక్లో ఇంకా పోలేదు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు పనిచేశారు, రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా పనిచేశారు, అంతేనండి? అంటే ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? ఆ డిఫరెన్సియేషన్ ఇక్కడ లేదు. ప్రతిదానికి సొల్యూషన్ పోలీసే అని అనుకునే ఈ సమాజము ఇంకా కూడా అక్కడే ఉన్నారు. కొంత చేంజ్ ఉంది ఇప్పుడు. బాగా ఫస్ట్ ఎయిట్ అయ్యారా ఎప్పుడన్నా? ఎందుకు వచ్చింది అసలు అనవసరంగా జాయిన్? ఎందులో ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఒక టైంలో అసలు నాకు ఏమవసరము, నేను రిజైన్ చేసేస్తాము. ఎందుకంటే ఇష్టపడి చేసుకొని మేము మా లైఫ్ ఒకలాగా ఉండాలి అని అనుకొని చేసుకున్న వాళ్ళము. అంటే ఇంత ఫెంటాస్టిక్గా ఉంటుంది ఉద్యోగం అనిపించింది, నిజంగా చెప్తున్నా. అంత కాదనుకున్న విమన్ మనసు కొంచెం కాకపోతే ఎక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే తల్లి మనసు ఎలా సపరేట్గా ఉంటుందో అలాగే ఒక మహిళ హృదయం కూడా అంతే సున్నితంగా ఉంటుందని అనుకుంటూ ఉంటాను. అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్ అంత అట్లాంటప్పుడు ఐ ఫెల్ట్ రియలీ అంటే టెర్రిబుల్. ఒక పక్క ఆ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న విమెన్కి బుధవార్పేట్ పోలీస్ స్టేషన్ అనుకుంటారు, ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి మనం ఆ మంచాలంతా అంటే ఇంత పిల్లలతో దే ఆర్ డూయింగ్ ప్రాస్టిట్యూషన్. మన హైదరాబాద్ శివార్లలో కూడా ప్రాస్టిట్యూషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతవరకు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకొకటి, మనమైతే ఎట్లయితే పోలీసింగ్లో టెక్నాలజీ వాడుతున్నామో వాళ్ళు కూడా దే బికమ్ వెరీ హైటెక్. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ అవుతాయి, ఇండివిజువల్గా వస్తారు, ఫ్లైట్స్లో వస్తారు. వీ కెనాట్ ట్రాక్ అంటిల్ అన్లెస్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఇట్ మైట్ బీ హ్యాపెనింగ్ అండ్ ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ లెఫ్ట్ అవుట్. నేను అనుకోవడం ఇదే కాదు, ఈవెన్ ఇప్పుడు డ్రగ్స్ 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 అనే మీడియా. అవును, అంటే వీఆర్ నాట్ ఆన్ సచ్ ఎ మ్యాప్ వేర్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అంటే హైదరాబాద్ ఈజ్ నాట్ ఆన్ ఎ డ్రగ్ మ్యాప్ ఆఫ్ ద కంట్రీ. చాలా మినిస్క్యూల్ హైదరాబాద్లో డ్రగ్ యూసేజ్. మనము గ్రోత్ కాదు, అంటే మన దగ్గర తయారు చేయబడట్లేదు, మన దగ్గర వాడబడట్లేదు, కానీ కొంతవరకు కొన్ని టైప్ ఆఫ్ డ్రగ్స్కి మనం ట్రాన్సిట్. అలాగే మీరు ఎక్కడ పనిచేసినా అక్కడ ఉన్న గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేస్తూ వర్క్ చేస్తారు, అపోజిషన్ వాళ్ళని మీరు పట్టించుకోరు అనే అపోహ కూడా ఉంది. మీరే అన్నారు అంత నిక్కచ్చిగా వ్యవహరించే వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్వైట్ కాంట్రాస్టింగ్. ఎగ్జాక్ట్లీ. మీరు 17 సంవత్సరాల క్రితం ఈ చార్జ్ తీసుకున్నప్పటికీ ఇప్పటికీ విమెన్ మీద హెరాస్మెంట్స్ కానీ విమెన్ క్రైమ్ కానీ తగ్గిందంటారా పెరిగిందంటారా? రిపోర్టింగ్ పెరిగింది. రిపోర్టింగ్ పెరిగింది అంటేనే విమెన్ హ్యావ్ బికమ్ మోర్ ప్రొయాక్టివ్. అండ్ ఇంకొకటి, కొంతవరకు వల్నరబిలిటీ కూడా పెరిగిండొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు బయటకు వచ్చాం. ఎగ్జాక్ట్లీ. అవర్ ఎక్స్పోజర్ టువర్డ్స్ క్రైమ్ హ్యాస్ ఇంక్రీస్డ్. డూ వాచ్ మై ఇంటర్వ్యూ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఆన్ ఐ డ్రీమ్. సుమతి గారు నమస్కారం అండి. నమస్తే. సారీలో చాలా బాగున్నారు. ఇట్స్ రెగ్యులర్ వేర్.
అదర్ దాన్ యూనిఫామ్. మీ ఇంటర్వ్యూ కోసం మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక గంట సేపు బయట, గంట సేపు మీ ముందు వెయిట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగాలి మేడం నేను అనుకున్నాను. ఏంటంటే మీ దగ్గరికి సెవెరల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు, వాళ్ళందరితోనూ మీరు మనసు పెట్టి మైండ్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చి, లేదంటే ఉద్యోగం గురించో, పర్సనల్ లైఫ్ గురించో, ఫైనాన్షియల్ మ్యాటర్ గురించో, పిల్లల గురించో నా అన్న ఫీలింగ్తో మీరు ఇచ్చిన అడ్వైస్ ఏదైతే ఉందో, అక్కడ మీరు తీసుకునే స్ట్రెస్ లెవెల్స్ ఎలా అయితే ఉన్నాయో, ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు, 1 అవర్ కూర్చున్న నాకే అసలు బాబోయ్ అసలు ఏంటి ఇదంతా అనిపించింది. అలాంటిది ఈ జాబ్లో 24 అవర్స్ మీరు అక్కడ కూర్చుని ఎంతమంది ప్రాబ్లమ్స్ వింటూ ఎలా స్ట్రెస్డ్ అవుట్ అవుతారు? ఫ్యామిలీ మోర్ దెన్ దట్ అండ్ ద చిల్డ్రన్, బోత్ ఆఫ్ దెమ్ గర్ల్స్, టూ బ్యూటిఫుల్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. సో యూ లవ్ గర్ల్స్ బేసికలీ అంతేనండి? ఎస్ ఎస్. సో మీ ఫ్యామిలీ మీ రిలాక్సేషన్ పాయింట్ అండ్ నా హస్బెండ్ మంచి నేచర్ లవర్, హీ రైట్స్ ఎ లాట్ ఎవ్రీ ఇంటి నిండా మొక్కలే, చాలా బాగుంది. సార్ ఏం చేస్తూ ఉంటారండి? హీ హ్యాస్ అ కంపెనీ ఆఫ్ హిస్ ఓన్, హీ కీప్స్ ప్లేసింగ్ పీపుల్ ఫర్ ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళకు. డిపార్ట్మెంట్ కాదు? నో. ఓ, దట్స్ వై హ్యాపీ. ఓకే, ప్రాబబ్లీ లవ్ మ్యారేజ్. ఏమిది? యెస్ యెస్ మై క్లాస్మేట్. ఎప్పుడండి? ఎక్కడ? అగ్రికల్చర్, అగ్రికల్చర్లో క్లాస్మేట్. ఓకే ఓకే. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఖచ్చితంగా మీరే అయి ఉంటారు, అదే పొరపాటు కాదా? సీరియస్లీ సీరియస్లీ చాలా ఇంట్రోవర్ట్ తనను, తను టాక్స్ వెరీ లెస్, హీ మింగిల్స్ వెల్ బట్ ఓన్లీ వెరీ స్మాల్ గ్యాదరింగ్స్ విత్ 1 or 2. సో సారీ ప్రపోజ్ బాగా అవుట్ గోయింగ్ ఉండడం వల్ల ప్రాబబ్లీ అట్ దట్ ఏజ్ అరౌండ్ 17. ఓకే ఓకే. ఒక్కసారి మీరు వెనక్కి పెడితే కనుక ఒక వ్యవసాయదారి కుటుంబం నుంచి, అదుగు అందులోనూ 4 ఆడపిల్లలు, 1 మగపిల్లాడి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి ప్రస్థానం చెప్తారా సింపుల్గా క్లుప్తంగా? అదే మీరు అన్నట్టు నాన్న వ్యవసాయదారుడు, అన్నింటికి మించి 6 తరాల నుంచి, 6 or 7 తరాల నుండో ఆ ఇంట్లో ఒకరే కొడుకు, అందరు ఆడపిల్లలే. అండ్ నాకు తెలిసి మా నాన్నమ్మ, నాన్నమ్మ అత్తమ్మ, నాన్నమ్మకి అత్తమ్మ, ఆమెకి అత్తమ్మ నుంచి చాలా స్టోరీస్, దస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ గర్ల్స్ ఇన్ ద ఫ్యామిలీ బికాస్ దేర్ వాజ్ ఓన్లీ 1 బాయ్ ఆల్ త్రూ. సో మీరు అబ్బాయిగా పెరిగారు అనుకోవచ్చు ఒక విధంగా, ఇంచుమించుగా. అంతేనండి? దే వెయిటెడ్ ఫర్, మేము కూడా 4 కనడానికి కారణం ఇంకో బాబు పుడతాడేమో అని. ఆ రకంగా కొంచెం బాయిష్ క్యారెక్టర్స్, తర్వాత అవుట్ గోయింగ్ క్యారెక్టర్స్ కనపడేసరికి ఐ వాజ్ డార్లింగ్ ఫర్ మై గ్రాండ్ మదర్ ఆల్సో. అండ్ అంటే ఊర్లో మాకు చాలా చిన్న ఊరు అండి, కాకపోతే తుంగభద్ర ఒడ్డులో ఉంటుంది, తెలంగాణకు లాస్ట్ విలేజ్, రాయలసీమకు ఫస్ట్ విలేజ్ ఆల్మోస్ట్. ఓకే. చిన్నప్పటి నుంచి నది పక్కనే అన్నీ చాలా, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్ నది ఉన్నా కూడా చాలా వేడి ప్రాంతము, ఎందుకంటే అంతా కూడా రేగళ్ళు ఉంటాయి, బ్లాక్ సాయిల్స్, బ్లాక్ కాటన్ సాయిల్స్. పెరగడం కూడా అంత, అప్పుడు వాటర్ కూడా కొంచెం తక్కువే, అంటే దో పొలాలు చాలా ఉన్నా కూడా వాటర్ ఇస్ రివర్ నుంచి ఎప్పుడైతే పైప్ లైన్స్ వేయడం దట్ టు డేన్ 8th 9th వచ్చిన తర్వాతనే వాటర్, అంతవరకు వి డిన్ సీ లాట్ ఆఫ్ వాటర్ దో దేర్ వాజ్ రివర్. అండ్ మా చాలా చిన్న ఊరు, దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ప్రాబ్లీ మమ్మల్ని ఫస్ట్ చదివించడం ఊర్లో. పక్కనే కర్నూలు, అయితే కర్నూలు టౌన్ ఇస్ వెరీ నియర్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్. మీ మీద అటు రాయలసీమ ఫ్లైవర్ ఎక్కువ ఉందా, ఇటు తెలంగాణ ఫ్లైవర్ ఎక్కువ ఉందా? మీరే చెప్పాలి, మీలో రాయలసీమ ఎక్కువ కనబడుతుంది. ఓకే, అక్కడ ఆఫీస్లో చూశాను కదా ఒక చంటి పిల్లని ఎంత ప్రేమగా పలకరించారో, మీ కోపం వచ్చినప్పుడు కూడా అదే ఇది చూశాను నేను. అంటే పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి మీలో ఒక అమ్మతనం చూశాను, అలాగే ఒక ఒక పోలీస్ విమెన్గా ఉన్న ఆ పవర్ చూశాను రియలీ. అంటే దట్ ప్రొఫెషనలిజం ప్రాబబ్లీ న్యాచురల్గా కొంత రావాలి, తర్వాత అలవర్చుకోవాల్సిందే వన్స్ యు ఆర్ ఇన్ ద డిపార్ట్మెంట్. సో 10th వరకు మీ ఊళ్ళో చదివారండి?
లేదు, ఊర్లో స్కూల్ లేదు, కర్నూల్లోనే, అంతా కర్నూలే. కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఇస్ కర్నూలు, ఆ తర్వాత అగ్రికల్చర్ వచ్చి తిరుపతిలో. అయితే అందరూ అమ్మాయిలు అందరం చదువుకున్నాము. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఒకడే కొడుకు కదా, చాలా ఎక్కువ గారాభమై మా అన్నయ్య ఒక్కడు చదవలేదు. అంటే చదవలేదంటే చదువుకి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంటే ఒక అబ్బాయి అంటే చాలా ఇంట్లో గారాభం చేస్తారు, గారాభము, ఆస్తిపరుడు ఒక్కడున్నాడు నా మనవడు రాజు అన్న టైప్లో. కాకపోతే వాట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఇస్ మై మదర్, అఫ్కోర్స్ మై గ్రాండ్ మదర్. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఇంట్లో ముద్ద తినకుండా వెళ్ళడం అంటూ జరగదు, దానికే ఆస్తులన్నీ కరి ఉంటాయి. అదొక్కటి నేర్పించారు, ఎవరు వచ్చినా కూడా అన్నం తినకుండా ఇంట్లోంచి వెళ్ళకూడదు అన్న ఒక సంస్కృతి. తర్వాత ఊర్లో మా చిన్నతనంలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ కాస్ట్ సిస్టము, ఇవన్నీ కూడా చూస్తూ పెరిగిన వాళ్ళం. ప్లస్ అప్పర్ కాస్ట్ పీపుల్ ఒక ముగ్గురు నలుగురే, మేము ఇంకొక ముగ్గురు, మిగిలినంతా ఎవరికి పొలం ఉండేది కాదు. అండ్ దట్ డిస్ట్రెస్ ఇన్ లైఫ్, ఇట్ వాజ్ రియల్లీ వెరీ మూవింగ్. వాళ్ళందరికీ రోజు మార్నింగ్ లేగానే పాడి చాలా ఉండేది. రోజు మార్నింగ్ 6:00 అట్లా మొదలు పెడితే 7:30 వరకు వాళ్ళకు మజ్జిగ పోస్తూనే ఉండేవాళ్ళు. ఆ రకంగా మా నాన్నమ్మ అంటే చదువుకోవాలి చదువుకోవాలి, చదువుకుంటే ఇట్లా ఉండదు లైఫ్ అన్న ఒక ఇది. మై మదర్, వీళ్ళకి అన్నీ ఉన్నా కూడా లోకజ్ఞానం లేదు. లోకజ్ఞానం ఎప్పుడొస్తుందంటే ఆడపిల్లలు చదివితే ఇల్లు పెరుగుతుంది అన్న ఒక భావనతో అంత చిన్న వయసులో, ఆల్మోస్ట్ అక్క 4 ఏళ్ళు, అక్క ఇంకా చిన్నదేమో, ఆల్మోస్ట్ చాలా చిన్న ఏజ్లో మేమందరం 4, 6, 7 ఆ ఏజ్లో కర్నూలులో హాస్టల్లో వదలడం జరిగింది. బికాజ్ దే కాంట్ మూవ్ దెమ్సెల్స్ దేర్. అట్లా అంటే అప్పటి నుంచి అంటే ఒక థర్డ్ పర్సన్ మీద ఆధారపడ్డాం అంతే. సో ప్రపంచం ఆటోమేటిక్గా తెలుసు, ఆటోమేటిక్గా. అంటే హాస్టల్ అంటే ఎంతైనా కూడా ఆ మీరు యూ జస్ట్ ఇమాజిన్, ఐ థింక్ ఇట్ వాజ్ 85 or 86 ఆ టైంలో హాస్టల్స్లో పెట్టడం అన్నది తెలియదు అసలు ఆడపిల్లల్ని. అలాంటిది మమ్మల్ని హాస్టల్లో పెట్టి తెలిసిన వాళ్ళ ఇంట్లోనే బట్ చదివించారు. అంటే ఆ ప్రాముఖ్యత గుర్తించింది కాబట్టి. అండ్ ఒక్క చదువు అనే కాదు, మీరు కూడా విన్నారు ఆ పెద్దావిడ చెప్పింది, మీరు పక్కన పెట్టకుండా మీరు విన్నారు మాట. ఎస్ ఎస్. అంటే చాలా ఏడ్చేదాన్ని అప్పుడు. గుర్రం జట్కా బండిలో వెళ్ళేవాళ్ళం, అది గట్టిగా అది ఆ వీల్ని పట్టుకొని ఇంకా నేను వెళ్ళానని ఏడ్చేదాన్ని. బట్ ఓరే పీరియడ్ ఆఫ్ టైం బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది, చదువు చదవకపోతే ఎట్లా ఉంటారు, చదువుకుంటే ఎట్లా ఉంటారు. అది చాలా ఇంకా చాలా మందికి సేవ చేయొచ్చు, చాలా మందికి చేయొచ్చు. అసలు ఒక ఊరికే నాన్న చేసేది, ఒక ఊరికే ఎంతో మందికి చేయొచ్చు అన్న ఒకటి అట్లా మనసులో నాటడం. తర్వాత ఒక్క వ్యవసాయంలో ఏమీ రాదు, చదువుకుంటే చాలా జ్ఞానం వస్తుంది, చాలా మందికి మనం జ్ఞానం పంచవచ్చు, మన ద్వారా సహాయం చేయొచ్చు అన్న ఒక ఆ ఫీలింగ్ బేసికలీ. అండ్ ఏ చిన్న గొడవ అయినా కూడా మీరు అన్నట్టు అక్కడంతా మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, ఎక్కువగా రాయలసీమ కల్చరే ఉంటుంది. అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద పోలీస్, పోలీస్ అనే కాదు ఒక కలెక్టర్ అంటే. అప్పట్లో ఐ థింక్ నా మా ఊరికి ఫస్ట్ టైం ఐ థింక్ సంబడి కేమ్ ఇన్ యూనిఫామ్ ఆల్సో, చిన్న గొడవ అయితే. అంటే అంత ఊరంతా సర్దుకుపోయింది, అంటే చూడు ఒక మాట చెప్తే వింటారు అని మా నాన్నమ్మ చెప్పేది. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ తెలియకుండా బీజం ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 10 మందికి ఇట్లా అవ్వడం వల్ల ఏదైనా చేయొచ్చు అన్న ఒక ఫీలింగ్తో పెరిగిన వాళ్ళం. తర్వాత 4 ఆడపిల్లల పెళ్ళిళ్ళు, అంటే ఇంకొక గొప్ప విషయం, మేము 4 ఆడపిల్లలము. ఒక్కసారి సివిల్స్ రాస్తాను అని అనగానే నాకంటే చిన్నవాళ్ళకి పెళ్లి చేశారు, నా నెక్స్ట్ అమ్మాయికి పెళ్లి చేశారు. అంటే అంత ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న పేరెంట్స్ ఉండడం వల్లనే జనరల్గా పెద్ద అమ్మాయికి చేస్తారు అసలు. అంటే బంధువులు అందరూ, అంటే అది ఏ ఆడపిల్లకైనా ఉంటుండొచ్చు ఈ పర్టికులర్ పరిస్థితి, దట్ వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇది చాలే, ఇంతవరకు చాలే, చేసింది చాలే అనడము ఒక ఫ్యామిలీతో మొదలై ఒక కుటుంబంతో మళ్ళీ మొదలై పెళ్లి చేసుకున్న చోట సమాజంతో ఎండ్ అవుతుంది. అంటే నీకు ఇది చాలు, ఇంత చాలు, ఇక్కడికి చాలు, ఈ రకంగా చాలు, ఈ రకంగా ఉండాలి, అది ఏమీ లేకుండా పెంచడం వల్ల ఐ థింక్ వాట్ మేక్స్ అంటే ఆ ధైర్యం అన్నది
పెరుగుతూ పోయిండొచ్చు మనసులో. బహుశా ఈ రోజు మీకన్నా వాళ్ళ ముగ్గురికి ముందు పెళ్ళి అయిపోయండి. ముగ్గురికి అంటే నేను మిడిల్, నాకంటే ముందు ముగ్గురికి పెళ్ళి అన్నయ్యకు, ఓకే ఇద్దరికి. సో మీ మీద అప్పటికే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది, కట్టి కొట్టేస్తుంది ఖచ్చితంగా సుమతి అన్నది వాళ్ళ నమ్మకం ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఏ రోజు కూడా అంటే అసలు నేను మీరు అన్నట్టు ప్రేమ వివాహం జరుగుతుంది లేకపోతే నేను ఎవరికన్నా అంటే ఇట్లా పడతాను అన్నది నిజంగా చెప్తున్నాను. ఇట్ విల్ నెవర్, ఐ థాట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది ఎవరు నమ్మరు కూడా అసలు, ఎందుకంటే అంత టామ్ బాయ్ లాగా ఎక్కడ ఏది ఏ చిన్న కాంపిటీషన్ ఉన్నా వెళ్ళిపోయేదాన్ని. ఏ చిన్న స్కూల్లో ఒకవేళ ఏదైనా స్కూల్ డే నోట్లో అయితే మినిమం నన్ను 2-3 దానిలలో పెట్టాలి, పెట్టకపోతే ఇంకా టీచర్ ఆ రకంగా పెరిగినదండి. అదే ఇట్లా అట్రాక్ట్ అవుతాను అన్నది అనుకోకుండా, మేబీ ప్రాబబ్లీ అఫ్కోర్స్ లైఫ్ కీప్స్ టర్నింగ్. ఎస్ అంటే ప్రపోజల్ అన్నది కాకపోయినా అంటే వీ వర్ వెరీ ఫ్రెండ్లీ, ఈ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్, నేను చాలా ఎక్స్ట్రోవర్ట్. ఒకటే ఊరండి ఇద్దరిది? లేదండి, వాళ్ళది కడప దగ్గర రాజంపేట. ఓకే. మరి ఎలా పరిచయం మీ ఇద్దరికి? కాలేజ్. ఓకే. ఇన్ డిగ్రీ కాలేజ్? డిగ్రీ కాలేజ్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. అండ్ ఆఫ్కోర్స్ ఆఫ్టర్ ఎ డెకేడ్ వీ గాట్ మ్యారీడ్ ఆఫ్టర్ నోయింగ్ ఈచ్ అదర్. అందరు అంటే అందరూ ఒప్పుకొని ఇద్దరు అటు రెండు వైపులా కలిసి, ఇట్ వాజ్ అన్ ఇంటర్కాస్ట్ బేసికలీ. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ టిల్ నౌ ఇట్ ఈస్ ద లాస్ట్. బట్ స్టిల్ మీరు రెబల్ అంతే, డౌట్ లేదు. అంటే ఇట్ వాజ్ అ కన్వెన్షనల్ ఫ్యామిలీ బేసికలీ, సో ఇట్ డిడ్ హ్యాపెన్ అగైన్. బట్ స్టిల్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ విత్ ద వే వీఆర్ లివింగ్ అవర్ లైఫ్. దట్స్ ట్రూ. అంటే అట్లీస్ట్ మై ఫ్యామిలీ ఈ రకంగా. మీ సివిల్స్ కొట్టిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారండి? మ్యారేజ్ చేసుకున్న తర్వాత సివిల్స్? నేను ట్రైనింగ్లో ఉండగా మ్యారేజ్ అయింది. అంతకంటే ముందు ఎంగేజ్మెంట్ అయింది. అంటే స్టార్టింగ్లో, ట్రైనింగ్ స్టార్టింగ్లో ఎంగేజ్మెంట్ అయింది. ట్రైనింగ్ అయ్యాక మరి దారుణం కదా పాపం, ఎంగేజ్మెంట్ అయింది, మీరు ట్రైనింగ్లో ఉన్నారు, ఆ పీరియడ్ పాపం మీకు కొంచెం టఫ్గానే గడిచి ఉండాలి. జనరల్గా హీ వాజ్ నాట్ హియర్ దెన్, హీ వాజ్ ఇన్ ఎ జాబ్ అండ్ హీ వాజ్ ఇన్ పాండిచ్చేరి. ఓ, హీ వాజ్ వర్కింగ్ ఇన్ పాండిచ్చేరి. ఓకే. అంటే లైఫ్ అంటే ఎట్లుండాలి నిజంగా చెప్తున్నాను, సివిల్స్ కొట్టాలి లేకపోతే ఏదో సాధించాలి. అంటే ఇంతమంది నీ ఆశలు పెట్టుకున్నారు, నా మీద నాకు ఇంత నమ్మకం ఉంది, మధ్యలో ఇది అవరోధమేమో అని కూడా కొన్నిసార్లు అనుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అనుకున్న అంటే అందరికీ యాక్సెప్టబుల్ కావాలి మనం చేసింది అన్నదానికి ఒక 1 decade ఆగడం జరిగింది లిటరలీ. అందరికీ యాక్సెప్టబుల్ అయితే రేపు పొద్దున లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ వాట్ వీ ఎంత చదువుకున్నాము ఎంత సాధించామన్నది ఇంపార్టెంట్ కాదు, ఫ్యామిలీకి ఎంత యాక్సెప్టబుల్ మనం అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఈరోజు ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ లవింగ్, దట్స్ వాట్ ఈజ్ మేకింగ్ మై జాబ్ వెరీ ఈజీయర్ యాక్చువల్లీ. అట్లా అయినప్పుడు అంటే నేను అనుకుంటాను ప్రతి యువతకు వచ్చే ఆలోచనలు, మనము కొంత మనము మన మెట్టు మనం తగ్గించుకుందామనో, లేదంటే తల్లిదండ్రులు చెప్పింది విందామనో, ఆ టైంకి వినేద్దామనో. అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళకున్న సమస్యలతో వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, వాళ్ళని కన్విన్స్ చేసే కేపబిలిటీ మనకు ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఏ తల్లిదండ్రులైనా కూడా మన మీద నమ్మకం ఉంటే మనం చెప్పగలిగితే వింటారు గ్యారంటీగా. అట్లా ఇద్దరము అఫ్కోర్స్ వీఆర్, హీ స్టడీడ్ వెల్, హీ వెంట్ టు ఐఐఎం అహ్మదాబాద్, అక్కడ ఎంబీఏ చేసిన తర్వాత ఆలోచనలు ఫైనల్గా అంటే నేను ఐఎమ్ ఆన్ టు ది అడ్మినిస్ట్రేషన్ సైడ్, తను మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళినా కూడా అల్టిమేట్గా ఎక్కడో చోట ఇట్ ఈస్ ఇట్ డ్రాప్స్ డౌన్ టు సేమ్. ఈరోజు తను చాలా లో ప్రొఫైల్లో ఈజ్ రన్నింగ్ ఎ కంపెనీ వేర్ హీస్ ప్లేసింగ్ థౌజండ్స్ ఆఫ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ చిల్డ్రన్ ఆన్ టు ద జాబ్స్. సచ్ ఎ సాటిస్ఫాక్షన్ అన్ని ఫ్యామిలీస్ని, అండ్ ఎక్కడ ఏ పబ్లిసిటీ లేకుండా. అంటే దట్ థ్రెడ్ ప్రాబబ్లీ వాజ్ ద సేమ్. అంటే మేము ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎప్పుడు ఫ్రెండ్లీగా లేము. అయితే నేను కోచింగ్ వచ్చినప్పుడు తను ఎంట్రన్స్ రాసేసి తర్వాత ప్రొఫెసర్ అయిపోదామనో అట్లా అనుకున్న వాళ్ళకు హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకు మనం ఐఏఎంకు అట్లా వెళ్ళొచ్చు కదా, లేకపోతే నువ్వు కూడా సివిల్స్ రాయొచ్చు కదా అన్న ఒక్కదానికి నేను ఇక్కడ సివిల్స్ కోచింగ్ జాయిన్ అయ్యి బయటికి వచ్చేప్పుడు తను ఎదురుగా కనిపించింది. దట్ డే వి థాట్ ప్రాబబ్లీ దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ విత్ దట్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్
అయితే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ అనదర్ లైఫ్ టిల్ టుడే. ఆల్మోస్ట్ ఇది 17th ఇయర్ ఆఫ్ మై సర్వీస్, 16 ఇయర్స్, 2001 16 ఇయర్స్ అయిపోయింది, దిస్ ఇస్ 17th ఇయర్. ఈ ఎంటైర్ 16 ఇయర్స్లో ఇప్పుడు ఒక బాల్యంలో మనం ఏం చెప్పినా తల్లిదండ్రులు వింటారు, ఎంతైనా మొండి చేయొచ్చు, ఏదైనా అడగొచ్చు, అండ్ వీఆర్ ఓన్లీ ఆన్ ద రిసీవింగ్ సైడ్ అండ్ దే ఆర్ ఆన్ ద గివింగ్ సైడ్. కరెక్ట్. బట్ లైఫ్ చేంజెస్ వన్స్ వీ షుడ్ కమ్ ఆన్ టు ద గివింగ్ సైడ్. ఆ గివింగ్ సైడ్లోకి వచ్చిన తరువాత అప్పుడు నేర్చుకున్నది ప్రతి ఒక్కటి, ప్రతి సందర్భంలో, ప్రతి ఒక సందర్భమే కాదు ప్రతి ఘట్టంలోనూ మనం నేర్చుకున్న ప్రతి విలువను ఎక్కడైతే మనం ఆచరించాల్సి వస్తుంది, ఆ ఆచరించడం ఒక్కోసారి చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ఆ కన్విక్షన్ పేరెంట్స్గా ఇచ్చారు, ఐ థింక్ మై పేరెంట్స్ హ్యావ్ గివెన్ మీ దట్ ఈస్ ఒక్కోసారి చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఇమాజిన్ అంటే వీఆర్ ఫ్రమ్ అంటే ఎనీ సదర్న్ ఫ్యామిలీ ఫర్ దట్ మ్యాటర్, చాలా కన్వెన్షనల్ ఫ్యామిలీస్, అండ్ ఇంకోటి పోలీసింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అన్కన్వెన్షనల్ ఫీల్డ్. ఎస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ మెయింటైనింగ్ అ గుడ్ ప్రొఫెషనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ ఛాలెంజెస్. ఎందుకు? ఫర్ ద ఓన్లీ రీజన్ బికాస్ ఇట్ ఈస్ అన్ అన్కన్వెన్షనల్ ఫీల్డ్. ఎగ్జాక్ట్లీ. ఒక ఆర్మీ ఆఫీసర్కి ఎంత డిఫికల్ట్. అండ్ ఇంకొకటి, పోలీస్ ఆఫీసర్గా నువ్వు వన్స్ యూ గో ఆన్ ఇన్ టు యూ గో ఇన్ టు ద ఫీల్డ్ యూ గెట్ ఇన్ టచ్ విత్ సో మెనీ పీపుల్. దిస్ అన్కన్వెన్షనలిజంని ఇన్ ఎ వెరీ న్యాచురల్ వే అన్నది ఒక్కటే ఒక స్త్రీగా ప్రతి నిమిషము ఆలోచించా. అంటే ఇది అన్కన్వెన్షనల్ కాదు, ఏ ఉమెన్ క్యాన్ డూ దిస్. అది ఇది కూడా తన జాబ్ కూడా సో కాల్డ్ సొసైటీ అన్కన్వెన్షనల్ అనుకునేది చాలా హుందాగా చేయగలము అని ప్రూవ్ చేశారు. ప్రూవ్ చేశానని నేను చెప్పలేను, కానీ ప్రూవ్ చేయడానికి ప్రతి నిమిషం ఇది ప్రయత్నమే. అంటే నేను అనుకుంటాను ఒక మంచి వైవాహిక జీవితానికి లేకపోతే ఒక మంచి బంధానికి ఒక అమ్మాయి వాట్ ఎవర్ యు ఆర్ అకాడమికలీ, వాట్ ఎవర్ యు ఆర్ ప్రొఫెషనలీ, నువ్వు ఎంత గొప్ప శాస్త్రవేత్తమైనా కావచ్చు, బట్ ఇన్ ద ఇండియన్ కంటెక్స్ట్ ఒక ఫ్యామిలీ తర్వాత ఒక రేస్ నిలబడాలంటే దాంట్లో ఉన్న స్త్రీనే దానికి. ఈరోజు నేను చేస్తున్నది నా పిల్లలకు నేను ఇచ్చేది నా చదువు నా జ్ఞానం అయితే కాదు, నా విలువలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ విలువలు నిలబెట్టుకోవాలంటే మోడర్న్ ఉమెన్కి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ మెనీ ఏ టైమ్ యూ డోంట్ డూ విచ్ ఇస్ వెరీ మచ్ ఆఫ్ బీయింగ్ ఏ ఉమెన్. ఇప్పుడు పూజ చేయడం అనేది ఇట్స్ అ వెరీ న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ ఎ ఉమెన్, ఇజంట్ ఇట్? బికాస్ వీఆర్ సింబాలిక్ ఆఫ్ పీస్, వీ స్ప్రెడ్ పీస్. మీకు కుదురుతుందా మరి ఈ రెగ్యులర్ లైఫ్? ఒక పూజ లేకపోతే ఎవరైనా వస్తే ఆదరించడం, తర్వాత ఎవరికైనా బాగాలేకపోతే చూడడం, ఇదే కాకుండా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని పలకరించలేకపోవడం అన్నది వాళ్ళు చాలా ఆఫెన్సివ్గా తీసుకుంటారు. ఇట్లాంటివి దేర్ ఆర్ సర్టన్ వెరీ అండ్ బయట డిస్ట్రెస్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ప్రాబ్లం ఉంటే మనం ఒక ప్రొఫెషనల్గా సొల్యూషన్ ఇవ్వగలం, బట్ వెన్ ఇట్ ఈస్ వెరీ మచ్ విద్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యామిలీ ఇట్ ఎఫెక్ట్స్ అస్. ఆ ఎఫెక్ట్ కాకుండా దాన్ని ఓవర్కమ్ చేయించడం కూడా మనం బాధ్యత నెత్తిన వేసుకున్న రోజే నేను అనుకుంటాను ఫ్యామిలీ మొత్తం ఒకటిగా పెట్టగలుగుతాం. అది పెడుతూ ఇట్లా డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్కన్వెన్షనల్ బికాజ్ నేను 2001లో జాయిన్ అయ్యాను, ఈరోజు 2017 పెద్దగా విమెన్ ఏమి ఇంప్రూవ్ కాలేదు డిపార్ట్మెంట్లో. అయ్యారు అంటే సంఖ్య పెరిగింది కానీ గణనీయంగా అయితే ఏం పెరగలేదు, న్యాచురల్లీ డిడ్ నాట్ గ్రో. నౌ గవర్నమెంట్స్ ఆర్ గివింగ్ 30%, దే ఆర్ అలవింగ్ టు గ్రో. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ యాజ్ సచ్. ఇట్లా ఎక్కువ విమెన్ రాబోతున్నారు, వాళ్లకు మనము హౌ వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎ వెరీ ఈజీ వే, హౌ వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎ వెరీ ప్రాక్టికల్ వే. ఐ థింక్ ఎవరికో చూడడానికి ఎగ్జాంపుల్గా కంటే కూడా మనకు మనంగా ఓవర్కమ్ చేయడమే ఒక ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ట్రయల్ టిల్ దిస్ డేట్. మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు ఏ జిల్లాకు వెళ్ళారు, ఎక్కడ టేకప్ చేశారు? ట్రైనీగానేమో నేను అప్పటి రంగారెడ్డి జిల్లాలో ట్రైనీ అండి. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ వరంగల్ అర్బన్ డిఎస్పీగా వెళ్ళాను. అయితే ట్రైనీగా ఉన్నప్పుడు రంగారెడ్డి డిస్టిక్లో నేనున్న 3 నెలల్లో
చాలా ఎక్కువ డెకాయిటీస్ అయ్యేవి అప్పుడు మనకు చుట్టూ. రాత్రి రాత్రి వచ్చి కత్తితో పొడి చేసి యూనిఫామ్స్తో వచ్చి మేము పోలీస్ అని చెప్పి లూటీ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇళ్ళు. అట్లాంటి ఒక డ్రెడెడ్ గ్యాంగ్ని ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఫాలోఅప్ చేసి, అంటే ట్రావెల్ ఫస్ట్ ట్రావెల్, లాస్ట్కి కడపలో ఎన్కౌంటర్ అయింది ఆ గ్యాంగ్. దట్ వాజ్ ద ఫస్ట్ డెకాయిట్ ఎన్కౌంటర్ డ్యూరింగ్ దట్ టైమ్స్ యాజ్ ఎ ట్రైనీ. అంటే ఇంత ఫెంటాస్టిక్గా ఉంటుంది ఉద్యోగం అనిపించింది, నిజంగా చెప్తున్నాను. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, దట్స్ వాట్ నేను కూడా ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైనింగ్ అప్పుడు మనం ఒక ఐపీఎస్ అయ్యాం లేదా ఐఏఎస్ అయ్యాం, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది బాడీలో, ఏదో సాధించాను, సినిమాల్లో చూసిన ఆ ఇంపాక్టో లేకపోతే బయట మనం చూసిన ఇంపాక్టో, ఇది మన మైండ్ మీద మనసు మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంది మీరు అనుకున్న దానికి, దీనికి ఏమన్నా పొంతన కుదిరిందా? ఖచ్చితంగా, అంటే డాషింగ్ అనే కాదు, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, నీ ధైర్యము, నీ ఇనిషియేటివ్, అన్నీ అట్లాంటి ఒక ఘట్టం. అప్పుడు మన మన క్వాలిటీస్ ఏంటో మనం అన్నీ అక్కడ అప్లై చేయాల్సి ఎలా ఫీల్ అయ్యారు గన్నది. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. అంటే ఒక ట్రాన్స్జెండర్తో ఉండడం అనిపించలేదు మీకు? ఒక ట్రాన్స్జెండర్తో ఉండడం, అంటే ద వే వీ ట్రాక్ట్, ఒక 30 విలేజెస్ తిరుగుంటాం ఒక చిన్న క్లూ కోసం. దట్ వాజ్ ద చేజ్ యాక్చువల్లీ, టు ఫైండ్ అవుట్. అండ్ ఆఫ్టర్ దట్ వరంగల్, వరంగల్ అర్బన్ డిఎస్పిగా వెళ్ళడము. అండ్ వరంగల్ హిస్టారికలీ ఇట్ ఈస్ అంటే చాలా లర్నర్డ్ ప్లేస్ అది. అంటే పీపుల్, అంటే మనకందరికీ తెలుసు అక్కడ అంటే మావోయిజంకి ఆనవాళ్ళు, తర్వాత అలాంటి ఫీలింగ్స్కి చరమగీతం పాడాలన్న ఒక ఏమంటారు, ఒక మెచ్యూర్డ్ థాట్ వచ్చిన ప్లేస్ అది. అట్లాంటిది, అట్లాంటి ప్లేస్లో అంటే ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు చెప్తాను, అసలు పోలీసింగ్ కరెక్టా కాదా, పబ్లిక్ ఏమనుకుంటారు, నేను అవ్వడం కరెక్టేనా, పోలీస్ని ఎందుకు అట్లా తిట్టుకుంటారు, లెటెస్ట్ ట్రై వెదర్ రియల్లీ పోలీస్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చాలాసార్లు ట్రయల్స్ వేసి నాకు నేనుగా చూసుకోవడం కూడా జరిగింది. బట్ ఎవ్రీ టైమ్ ఆ ట్రయల్ వేసినప్పుడు అంతా కూడా, అంటే యాజ్ ఎ హాఫ్ పోలీస్ మ్యాన్ అండ్ హాఫ్ సిటిజన్, ఐ ఫెల్ట్ ఎవ్రీ టైమ్ పోలీస్ అంటే ఖచ్చితంగా ధైర్యం ఇచ్చిన వాళ్ళే ఆ సంఘటనలలో నాకు కనిపించారు. అసలు ఏమీ తెలియకుండా, ఏమీ అమాయకంగా ఒక స్టేషన్కి వెళ్ళిపోవడం, వెళ్ళిపోయి నాకు ప్రాబ్లం ఉందని చెప్పడం, జస్ట్ టు సీ వెదర్ దే రియలీ ట్రీట్. సినిమాల్లో చూసాం కదా చాలా భయంకరంగా యాక్ట్ చేస్తారు, నో, దే డూ యాక్ట్ వెరీ వెల్, చాలా ధైర్యం ఇస్తారు. దిస్ ఈజ్ వాట్ ఐ ఫైండ్. ఈ రోజు వరకు నేనేమనుకుంటానంటే, యాక్చువల్లీ పోలీస్కి పబ్లిక్కి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, నా మనసులో పోలీస్ అంటే ఒక బ్రిటిష్ పోలీసే, అంటే ఓకే ఎవరినో అనచడానికే ఈ డిపార్ట్మెంట్ ఉంది అన్న ఒక ఫీలింగ్ పబ్లిక్లో ఇంకా పోలేదు. కాబట్టి ఆ భయంతో రారు. ఆ భయం పోగొట్టడానికి ఇప్పుడు పేరు ఏదైనా కావచ్చు, ఫ్రెండ్లీ పోలీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బట్ సిటిజన్ యాక్సెప్టెన్స్, నేను చేసే ప్రతి ఒక్కటి లెజిటిమేట్, అంటే నువ్వు చేసేది లాఫుల్గా చేస్తున్నావు అని పబ్లిక్ మనని అనుకున్న రోజు, ఖచ్చితంగా వీ కెన్ డూ మెనీ వండర్స్, వీ కెన్ డూ వెల్, వీ కెన్ డూ విత్ యాక్సెప్టెన్స్. ఐ థింక్ దోస్ డేస్ ఆర్ కమింగ్. నా సర్వీస్ ఉన్నంతలో కూడా చూస్తాను అనుకుంటున్నాను. మీరు సర్వీస్లోకి వచ్చిన తర్వాత పెద్ద పాప పుట్టింది కదండి? తర్వాత తర్వాత చిన్న పాప, ఫస్ట్ 3 ఇయర్స్, ఫోర్త్ ఇయర్. అసలు నార్మల్ ఉమెన్కి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు బాడీలో వచ్చే చేంజెస్ కానీ, మెంటల్ కండిషన్ కానీ, లేకపోతే ఆ అనీజినెస్, మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, లేకపోతే వామిటింగ్, సంథింగ్ విల్ బి దేర్. ప్రశాంతంగా అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉండరు. అలాంటి టైంలో కూడా మీరు ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా మీ సర్వీస్ ఇచ్చి ఉండాలి నా ఉద్దేశం ప్రకారం. టిపికల్గా అనిపించలేదు మీకు? లాస్ట్ డే వరకు వెళ్ళానండి, రేపే నాకు డెలివరీ అయింది, ఈ రోజు వరకు వెళ్ళాను. ఐ వెంట్ టిల్ 12th of January, 13th, 14th, 15th పండుగ సంక్రాంతి. మా అత్తగారు ఊర్లో చాలా బాగా చేస్తారు, సో ఆ రోజు అప్పుడు పోలేకపోయాను. ఎవ్రీబడి వేర్ ఐ వర్క్ ఇట్ మేడ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఐ 17th, 18th ఒక్కరోజు గ్యాప్, అండ్ 19th పాప పుట్టింది, అండ్ ఇట్ వాజ్ అ నార్మల్ వన్, అండ్ చాలా తొందరగా నార్మల్ అయిపోయాను. కానీ ఎవ్రీ చైల్డ్కి ఐ టుక్ మినిమమ్ 9 మంత్స్ లీవ్, 4 మంత్స్ అయిపోయాక మళ్ళీ ఒక 5 మంత్స్,
ఐ వాజ్ ఎట్ హోమ్ క్యారింగ్ అప్పుడు తీసుకోకుండా డెలివరీ అయ్యాక తీసుకున్నాను. ఇక్కడ కూడా మదర్హుడ్ మళ్ళీ పిల్లల గురించి తీసుకుని ఉంటారు మీరు, మీ గురించి తీసుకున్నారండి నా పిల్లలకు, ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు. సో నైస్ రియలీ, చాలా మందికి ఇది మాత్రం ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఇంట్లో ఉండి జస్ట్ హౌస్ వైఫ్గా ఉన్నా కూడా, హౌస్ వైఫ్ నేనేం తక్కువ అని మాట్లాడడం లేదు, దే హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ హర్ హెడ్ నో డౌట్, కానీ దీంతో పాటు మీకు బయట సమాజంలో ఉన్న సమస్యలన్నీ మీ మీద పడుతూ ఉంటాయి. డాక్టర్స్ ఏం అడ్వైజ్ ఇవ్వలే ఈ టైంలో మీరు వెళ్ళకండి ఆఫీస్కి? చెప్పారు అంతే, ద మోర్ యూ వర్క్ యూ విల్ బి యాక్టివ్ అండ్ ద చైల్డ్ విల్ బి యాక్టివ్ అని. అంటే అప్పుడైతే లా అండ్ ఆర్డర్లో లేను, ఫోకల్ పోస్ట్లో లేను, ఐ వాజ్ ఇన్ ఇంటెలిజెన్స్ ఫర్ సమ్ టైమ్. చిన్న పాప అప్పుడు సిఐడిలో ఉన్నాను. ఓకే, అంటే మీరు తర్వాత మెదక్ ఎప్పుడు వచ్చారు? మెదక్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ఫామ్ అయ్యాక. ఓకే, ఐ మీన్ ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఓకే ప్రెసెంట్ గవర్నమెంట్, 2014 ఐ మెంట్ మే. ఓకే, అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు పనిచేశారు, రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా పనిచేశారు అంతేనండి? విడిపోయాకనే, విడిపోయాక ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వెళ్ళింది. ఓకే, అంటే ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు అప్పుడు ఇప్పుడు ఏమన్నా, ఇంతకు ముందుకి ఇప్పటికి మీ 17 సంవత్సరాల సర్వీస్లో హాఫ్ చేసుకున్నట్టయితే, అంటే ఒక 17 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ లేదా ఇటు 12 ఇయర్స్ అలా సెగ్రిగేట్ చేసుకుంటే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మీరు స్టార్టింగ్ సర్వీస్ టేకప్ చేసిన ఫస్ట్ డేస్కి ఇప్పుడు 15 సంవత్సరాల దానికి డిఫరెన్స్ అనేది కనిపించింది? డిఫరెన్స్ ఏ టర్మ్స్లో? మీ మీ ద వే యూ థింక్, ద వే యూ ట్రీట్ ద కేసెస్. ఒకటి, వాట్ పబ్లిక్ వాంట్ ఫ్రమ్ పోలీస్ ఇస్ సేమ్. ఆ రోజుకి ఈ రోజుకి ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఈ కంట్రీలో ఈ పని ఇతనే చేస్తాడు, ఈ పని ఇతనే చేస్తాడు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అంటే యాక్సిడెంట్ అయితే కేసు మాత్రమే చేస్తాడు అన్న ఆ డిఫరెన్సియేషన్ ఇక్కడ లేదు. ప్రతిదానికి సొల్యూషన్ పోలీసే అని అనుకునే ఈ సమాజము ఇంకా కూడా అక్కడే అక్కడే ఉన్నారు. కొంత చేంజ్ ఉంది, ఇప్పుడు కొంత చేంజ్ ఉంది. సో అంత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, దాంట్లో చేంజ్ లేదు. కానీ మా పనితీరులో ఎస్పెషలీ కానిస్టేబులరీ ఆ లెవెల్లో చాలా వరకు చదువుకున్న వాళ్ళు రావడం ఒక తేడా. రెండు, ప్రాబబ్లీ నేను ఇనిషియల్ డేస్ ఆఫ్ మై సర్వీస్లో చాలా సెంట్రలైజేషన్ ఉండేది, అంటే రిజిడ్గా ఈ లెవెల్ ఈ లెవెల్ ఈ లెవెల్ అని. ఇప్పుడు ఆ రిజిడిటీ చాలా తగ్గింది, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్పెక్టర్ని, నేను డిగ్రీ చేసి వచ్చాను, నా కానిస్టేబుల్ ఆఫీసర్ ఎంబీఏ చేశాడు. ఐ కెనాట్ ట్రీట్ హిమ్ విత్ ఎ లెవెల్, ఐ హ్యావ్ టు ట్రీట్ ఆన్ పార్ విత్ ఎ నాలెడ్జ్. అది చేంజ్, ఫస్ట్ చేంజ్. దెన్ అన్నింటికంటే మించిన చేంజ్, పబ్లిక్లో చాలా చైతన్యం వచ్చింది. దే హ్యావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్. అంటే ఎప్పుడైతే మనము క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుందో, యూ విల్ హ్యావ్ టు బీ అన్ ఆన్సర్ టు ఇట్ అండ్ యూ విల్ హ్యావ్ టు బికమ్ ట్రాన్స్పరెంట్. ఆ ట్రాన్స్పరెన్సీ దిశగా వెళ్తున్నాము. దానికి తగ్గట్టుగా ఐ థింక్ గవర్నమెంట్స్ ఆల్సో చాలా బర్డెన్ ఆన్ పోలీస్, పోలీస్ మంచిగా కనపడాలి, పోలీస్ ట్రాన్స్పరెంట్గా కనపడాలి. పోలీస్ ట్రాన్స్పరెంట్గా కనపడితే కరప్షన్ లేనట్టు. ఈవెన్ ఇఫ్ ఎ ట్రాఫిక్ కాప్ టేక్స్ వెరీ, చూడండి దాని దిశగానే టెక్నాలజీ యూసేజ్, విపరీతంగా టెక్నాలజీ యూసేజ్ యాజ్ ఎ ఫోర్స్ మల్టిప్లయర్. అంటే మనమైతే ఇంత జనాభాకి అంతమంది పోలీసులం తేలేము, కానీ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే ఇదొక సొల్యూషన్ అన్నది ఒకటి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్, ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ని అంటే ఫ్రాంక్గా నేను సర్వీస్కి వచ్చిన కొత్తలో ఎస్పెషలీ ఉమెన్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ లోవర్ లెవెల్లో చాలా భయపడేవాళ్ళు. అంటే ఆ మేల్ డామినెన్స్కి ఒక్కోసారి సకంబ్ అయిపోయేవాళ్ళు. అంటే దే యూస్ టు జస్ట్ అట్లాంటిది, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అంటే నేను ఒక ప్రొఫెషనల్నే అని ప్రతి స్థాయిలో చెప్పుకునే స్థాయికి ఖచ్చితంగా చాలా వరకు మహిళలు వచ్చారు. అంటే నేను ఐ విల్, అంటే ఒక ఫీమేల్ కదా, ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు అంటే నేను చాలా అవుట్రేజియస్ స్టేట్మెంట్ చేస్తున్నానని కాదు, ఐ హ్యావ్ సీన్ అంటే ఖచ్చితంగా ఎవరైనా ఆఫీస్, ఇప్పుడు నాకు నేను ఒక ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్, నేను అంటే నాకు చాలా, నేను ఒక నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చుంటాను, నేను అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి నేను ఒక ప్రొఫెషనల్గా ప్రూవ్ చేసుకోవడం అన్నది ఆ స్థాయిలో చాలా కష్టం. అవునండి. అండ్ నేను మీరు అన్నట్టు నేను డెలివరీకి వెళ్ళాను, వెళ్ళి మళ్ళీ జాయిన్ అయిన తర్వాత నాకున్న బర్డెన్స్కి నేను మగవాళ్ళలాగా ఏదిస్తే అది నేను చేయలేను.
చేయలేనప్పుడు ఏమైందంటే దే స్టార్టెడ్ యూజింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. అట్లా కొంతకాలం, ఇప్పుడు లేదు, నౌ ఇట్స్ నాట్ దేర్. ఇనీషియల్ డేస్ ఆఫ్ మై సర్వీస్ ఐ హావ్ సీన్ ఇప్పుడు అమ్మాయిలు దే వెల్ ఎడ్యుకేటెడ్, దే వెరీ క్లియర్, చాలా క్లారిటీ ఉంది. నేను నా స్థాయి ఏమిటి, నేను ఎంత చేస్తాను, ఇది ఎందుకు చేయలేను అన్నది కూడా చాలా క్లారిటీ వచ్చింది. ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఎందుకంటే ఇట్ ఇస్ స్టిల్ నేను అన్నట్టు ఇంకా మేల్ డామినేటెడ్ అంటే ఇప్పుడు అంత జెండర్ డిస్క్రిమినేషన్ ఇప్పుడు లేదంటారా? అప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేదంటారా? అప్పుడు కంపారిటివ్లీ ఇట్ ఇస్ మచ్ లెస్. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ పర్ఫామ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు నువ్వు ఇది కఠినమైనదని తెలుసు, తెలిసిన తర్వాత ఐ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ సాప్స్. ఒక ఆఫీస్లో పనిచేసిన అమ్మాయిలాగా నా లైఫ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. కరెక్ట్. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బి డిస్క్రిమినేట్, యూ ఫీల్ యాజ్ ఇఫ్ యు ఆర్ డిస్క్రిమినేట్. ఇట్ ఈస్ నాట్ డిస్క్రిమినేషన్, యూ షుడ్ స్టాండ్ అప్ టు దట్. ఓన్లీ దెన్ యూ షుడ్ చూస్. నౌ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ఎందుకంటే ఒకప్పుడు చాలా అన్కన్వెన్షనల్, చాలా అన్కన్వెన్షనల్. ఇప్పుడు ఈవెన్ నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో కూడా దే ఫీల్ ప్రైడ్ దట్ ఇంట్లో అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అంటే కూడా ఒక రకమైన ధైర్యము, ఒక రకమైన నేను అంటాను కొంచెం గౌరవము, ఏదో ఒక ఫ్యామిలీని ధైర్యంగా పెడుతుందన్న ఒక నమ్మకము అట్ ఆల్ లెవెల్స్. ఇప్పుడు కాన్స్టేబుల్స్ చాలామందితో ఇంట్రాక్ట్ అవుతుంటాము కదా, ఇట్ హస్ చేంజ్డ్. ఇప్పుడు సరే పిల్లలు పెద్ద అయిపోయారు కాబట్టి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు, బట్ మరీ చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఉన్నప్పుడు ఫీడింగ్ ఇచ్చే టైంలో బాగా ఫస్టేట్ అయ్యారా ఎప్పుడన్నా? ఎందుకు వచ్చింది అసలు అనవసరంగా జాయిన్ అయ్యిందిలో, ఇంట్లో ఉండలేకపోతున్నాను టైంలో అసలు నాకు ఏమవసరము, నేను రిజైన్ చేసేస్తాము. ఎందుకంటే ఇష్టపడి చేసుకొని మేము మా లైఫ్ ఒకలాగా ఉండాలి అని అనుకొని చేసుకున్న వాళ్ళము. ఐ కుడ్ నాట్ డూ జస్టిస్ టు హిమ్, నేదర్ ఐ కుడ్ డూ జస్టిస్ ఫర్ మై చిల్డ్రన్. అట్లాంటి అది అంత వెన్ దెర్ ఇస్ అ డిమాండ్ అంటే ఖచ్చితంగా తల్లి అవసరం, ఇట్ ఇస్ అ నీడ్. ఇట్ ఇస్ నాట్ ఇష్టం కాదు, అది ఇట్స్ అ నీడ్. అట్లాంటప్పుడు నీడ్ ఉన్నప్పుడు మనం ఉండలేకపోవడం అన్నది చాలా కుంచుకుపోతాం. అంటే మనం ఏదో అంటే చేయకుండాల్సింది కాదేమో. అయితే నేను అనుకుంటాను ఎస్, ఎంత తల్లి స్థానం తల్లిదే. హృదయానికి చాలా దగ్గరగా ఉన్న మనిషి బాబుకైనా పాపకైనా మొదట తల్లి. ఆ ధైర్యం ఇచ్చే విధానము ఒక చదువుకున్న తల్లికి, ఒక చదువు అంటే లోక జ్ఞానం లేని తల్లికి చాలా తేడా ఉంటుందని ఈ 16 ఇయర్స్లో నేను గమనించాను. సో దట్ ఈస్ నాట్ ఎ లాస్. మనం ఏదైనా అప్పుడు నేను అన్నాను కదా కుంచుకుపోతామని, నో ఆ మినిట్ ఒక్కటే అలా అనిపిస్తుంది, బట్ చాలా ధైర్యం ఇవ్వగల పిల్లలకు ఒక నార్మల్ ఎక్స్పోజర్ లేని తల్లికి మనకు సీ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ద వే అవర్ చిల్డ్రన్ గ్రో, దే విల్ హ్యావ్ బెటర్ క్లారిటీ టువర్డ్స్ లైఫ్. అందుకనే నేను అన్నాను ఆడపిల్లలు ఉన్నారు, సో చాలా ధైర్యంగా టుమారో నన్నే ఇంత ధైర్యంగా చూసి ఇంకా ధైర్యంగా ఇంకా ఇండిపెండెంట్గా ప్రాబబ్లీ దే విల్ గ్రో అప్. దే హ్యావ్ టు గ్రో అప్. అంటే వి అవజల్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు దెమ్. అంటే ధైర్యం అంటే ఏదో దూసుకుపోవడం కాదు, అట్ థాట్, అట్ యాక్షన్ అండ్ హార్మోనీ బిట్వీన్ బోత్. అంటే ఇప్పటి వరకు ఈ 16-17 సంవత్సరాల్లో మీరు బిలో పావర్టీలో ఉన్న మహిళల సమస్యల్ని చూశారు, పావర్టీలో ఉన్న మహిళా సమస్యల్ని చూశారు, మిడిల్ క్లాస్ వాళ్ళని చూశారు, కమ్యూనిటీ వైజ్ చూశారు, ఈ 17 సంవత్సరాలు ఎక్కువగా మానసికంగా డిస్టర్బ్ అయిన సన్నివేశాన్ని గుర్తుందండి మీకు? అంటే మానసికంగా అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ అంటారా, లేకపోతే యాజ్ ఎ ఉమెన్గా? ప్రొఫెషనల్గా అంటే జనరల్గా ఆ టైంకి అయ్యో ఇలా అయిందా అనుకుంటారు, మీరు చేయాల్సిన మీ కర్తవ్యం మీరు చేసేస్తారు. కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ మనకి సున్నితంగా ఎంత కాదనుకున్నా ఉమెన్ మనసు కొంచెం కాకపోతే ఎక్కడైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే తల్లి మనసు ఎలా సపరేట్గా ఉంటుందో అలాగే ఒక మహిళ హృదయం కూడా అంతే సున్నితంగా ఉంటుందని అనుకుంటూ ఉంటాను. అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఉన్నాయి అట్లాగా, ఎందుకులేవు చాలా ఉన్నాయి. అంటే నా ఫ్యామిలీ ఎంటాంగిల్మెంట్ అండ్ చిల్డ్రన్ అన్నీ కలిపిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎట్లా డీల్ చేయాలి అన్నది మాత్రమే ఆలోచించాను, కానీ దాని నుంచి ఐ డిడ్ నాట్ గెట్ డిప్రెస్డ్. దీని నుంచి ఎట్లా బయటపడాలి, బయటపడకపోతే ఐ విల్ గెట్ మోర్ డిప్రెస్డ్.
అండ్ నోబడీ విల్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ మీ, అవునా కాదా? నాకు ఎవరు బయట నుండి అయితే సొల్యూషన్ రాదు. నేను సిఐడిలో చేరిన కొత్తలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ రేడ్స్కి జస్ట్ నేను ఇట్లా చేరాను. చేరిన 48 అవర్స్లో వెళ్ళి ఈ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న విమెన్ అంతా కూడా ఫస్ట్ టైం మనకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ టైము మహిళలను మనం వాపస్ తీసుకొని వచ్చి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకు గవర్నమెంట్ రిహాబిలిటేషన్ ఇవ్వాలి అన్న ఒక పాలసీ మీద ఐ లెడ్ ఇట్. అప్పుడు నా కూతురు ఖచ్చితంగా 3 పెద్ద పాప 3.5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ అంతే. ఏం చేయాలి, వాట్ టు డూ? సడన్లీ దే హ్యావ్ టోల్డ్ ఐ హ్యావ్ టు గో టు పూణే, అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ. అండ్ టాస్క్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ టఫ్. యూ ఇమాజిన్ రెడ్ లైట్ ఏరియాకి పోవడం. గ్రూప్ ఆఫ్ ఒక 60 పోలీస్మెన్ వర్ దేర్ విత్ మీ హూ ట్రావెల్డ్. అక్కడ లోకల్ అంటే లోకల్ పోలీస్మెన్, నాతో ఒక చిన్న టీమ్, సిఐడి టీం వచ్చింది. పూణేకి వెళ్ళాం. పాపని లాస్ట్ మినిట్లో ఐ గాట్ హర్ ఇన్ టు ద ట్రైన్, ఐ టుక్ హర్ టు పూణే. అండ్ రిటర్న్లో యూ కాంట్ ఇమాజిన్, నాతో వచ్చిన హోమ్ గార్డ్తో 3.5 సంవత్సరాల పాపని రిటర్న్ పంపించాను. ఐ వెంట్ ఫ్రమ్ దేర్ టు ఢిల్లీ. అట్లాంటి సిచ్యువేషన్, అంత చిన్న పాపను అంటే హ్యాండిల్ చేసిన హోమ్ గార్డ్కి కూడా నా సలాం కానీ. బట్ మీ ధైర్యం ఆ అమ్మాయి పాపం అంత జాగ్రత్తగా తీసుకురావడం. అమ్మాయి కాదు, అబ్బాయి. ఓ మై గాడ్, ఎస్ అబ్బాయి. దట్స్ వాట్ అంటే ఎందుకు అయ్యుండొచ్చు అని నేను అనుకుంటానంటే, నువ్వు చాలా నిజాయితీగా చేసే ప్రతి పనికి మన చుట్టూ ఉన్న వాళ్ళు గ్యారంటీగా అర్థం చేసుకుంటారు. ద వే ఇట్ క్యారీడ్ దట్ వే, అంత అట్లాంటప్పుడు ఐ ఫెల్ట్ రియలీ అంటే టెర్రిబుల్. ఒక పక్క ఆ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న విమెన్కి బుధవార్పేట్ పోలీస్ స్టేషన్ అనుకుంటాను, ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి మనము ఆ మంచాలంతా అంటే 4x4 బెడ్స్ ఉంటాయి కదా, ఇంతింత పిల్లలతో దే ఆర్ డూయింగ్ ప్రాస్టిట్యూషన్. ఐ ఫెల్ట్ ఐఎమ్ ఇన్ మచ్ బెటర్ ఎ పొజిషన్ అండ్ ఐఎమ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ అనే అన్న ఒక్క థాట్. దీన్ని ఐ థింక్ మీరు అన్నట్టు కప్పేయబడి, నాట్ పోలీస్ ఆఫీసర్గా కాదు, మానవీయంగా మనం ఎంతో మంచి పరిస్థితిలో ఉన్నాము. ఎగ్జాక్ట్లీ, తల్లిగా ఇంతకంటే డిస్ట్రెస్డ్ సిచ్యువేషన్స్. ఒక అమ్మాయి తాడిపత్రి ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఇప్పటికీ గుర్తుంది నాకు, 2 నెలల పాపను మా అమ్మ దగ్గర వదిలేసి పనికి పెట్టిస్తానంటే ఢిల్లీలో, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్గా ఉన్న దాంట్లో వీ రేడెడ్ ది ఎంటైర్ ఏరియా వన్ టోటల్ నైట్. వీ గాట్ సో మెనీ విమెన్. 2 నెలల పాపను పని పెట్టిస్తానంటే ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు. నా కూతురు ఎట్లుందో అని 1 సంవత్సరం నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం అది చేసినప్పుడు చాలా బాధేసింది. బట్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఎర్నింగ్ ఇనఫ్. వాళ్ళకేం తెలుస్తుంది నేనేం చేస్తున్నానో, నేను ఎట్లాగో ఇదైపోయాను అని. వెన్ షీ టోల్డ్ దట్ ఐ డిడ్ నాట్ సీ మై డాటర్ టిల్ 2 ఇయర్స్ అండ్ ఐఎమ్ సెండింగ్ దిస్ ఇన్కమ్ అని చెప్పింది, ఈ ఇన్కమ్ని ఆమె పంపిస్తున్నానని. అట్లా అంటే విమెన్ ప్రాబ్లమ్స్ అనే కాదు, చాలా సిచ్యువేషన్స్లో చాలా డిమాండింగ్గా ఉంటుంది మనం మన ప్రెజెన్స్. కరెక్ట్, చాలా సెన్సిటివ్ థింగ్స్. లైక్ నేను ఇందాక మీకు చెప్పినట్టు చాలా అమ్మాయిలకు ఇది చాలా అవసరం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది. అండ్ అంత జెల్ కాలేదు, ఈవెన్ నో ఇన్లాస్ విల్ గెట్ జెల్డ్ సో ఈజీలీ అండ్ ఫర్ నో రీజన్. ఏం రీజన్ లేదు, ఎందుకు నచ్చము అంటే ఇంకా అడ్జస్ట్ కాలేదు కాబట్టి నచ్చకపోవచ్చు. అడ్జస్ట్ అయ్యి నచ్చి ఈరోజు నా కోడలే నా కూతురు అన్న స్థాయికి మా అత్తమ్మ, ఎస్ అంటే చాలా సెన్సిటివ్ థింగ్స్ డీల్ చేయడం వల్ల. అంటే నోబడీ ఈజ్ బ్యాడ్ ఫర్ దట్ మ్యాటర్. హౌ అవర్ రిలేషన్షిప్ గోస్ డిపెండ్స్ ఆన్ గివింగ్. సేమ్ గివింగ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ద జాబ్ ఆల్సో, ఇన్ ద ప్రొఫెషన్. దట్స్ వై ఐ థింక్ విమెన్ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు ఇప్పుడు ఇది చెప్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మన హైదరాబాద్ శివార్లలో కూడా సమ్ ఫేమస్ హోటల్స్ అనండి లేదా రిసార్ట్స్ అనండి, అక్కడ కూడా ప్రాస్టిట్యూషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతోంది. అయినా కూడా ఇది ఒక అపోహనండి లేదంటే ఒక అవతలబ్ల వేసే ఒక రాయనండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతవరకు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అనేది ఒక
అపోహ ఉంది. ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత అట్లా ఉండదండి. అండ్ ఇంకొకటి, మనమైతే ఎట్లయితే పోలీసింగ్లో టెక్నాలజీ వాడుతున్నామో, వాళ్ళు కూడా దే బికమ్ వెరీ హైటెక్. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ అవుతాయి, ఇండివిజువల్గా వస్తారు, ఫ్లైట్స్లో వస్తారు. వీ కెనాట్ ట్రాక్ అంటిల్ అన్లెస్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఇట్ మైట్ బీ హ్యాపెనింగ్, అండ్ ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ లెఫ్ట్ అవుట్, అండ్ దట్ టు ఆర్గనైజ్డ్ వేలో ఉన్నప్పుడు. దానికన్ అలాగే ఇంకా చాలా సవాళ్ళు మనకు, అంటే రోజువారీ పోలీసింగ్లో చాలా సవాళ్ళు ఉంటాయి. ఒక్క వచ్చే కంప్లైనెన్సే కాదు, లా అండ్ ఆర్డర్ వైజ్ ఒక చిన్న ఫెస్టివల్ వచ్చిందంటే అది ఒక్క సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా పాస్ ఆన్ కావాలనేది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్ట్రెస్ ఆన్ పోలీస్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మాకు ఇప్పుడు గణేష్ నడుస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ బక్రీద్ రెండు కలిసి వచ్చినప్పుడు, యునో హైదరాబాద్ ఇస్ సచ్ ఎ సెన్సిటివ్ ప్లేస్. అండ్ దెన్ ఎస్, రెండవ రకం కల్తీ అనేది ఎక్కువగా జరుగుతుంది మన హైదరాబాదు సికింద్రాబాద్ సిటీ బయట అనేది ఒకటి ఉంది మ్యామ్, అది ఎంతవరకు నిజమంటారు? ఎక్కువగా ఉండడం తక్కువగా ఉండడం కాదు, కల్తీ ఎప్పుడూ ఉంది. ఇప్పుడు అది ఒక ప్రయారిటీ, దాన్ని డీల్ చేయడం అన్నది గవర్నమెంటల్ ప్రయారిటీగా ఖచ్చితంగా దాన్ని ఏరి పారేయాలి అని అనుకోవడం వల్ల ఐ థింక్ ఇట్ ఈస్ గెటింగ్ అనర్థడ్. లేదంటే మీరు అన్నట్టు చాలా సవాళ్ళు ఉంటాయి పోలీస్కి. ఇప్పుడు ఒక ఫేక్ సర్టిఫికెట్స్ అనండి, ఒక ఫేక్ ఫుడ్ అనండి, ఒక ఫేక్ క్లోత్స్ అనండి, ఒక ఫేక్ కంప్యూటర్ ఆర్టికల్స్ అనండి, ఎనీథింగ్ క్యాన్ బి మేడ్. ఇట్ దిస్ పాపులేషన్ ఎవ్రీథింగ్ గోస్. అందరి జీవన ప్రమాణాలు ఆ లెవెల్లో ఉండవు. తక్కువ జీవన ప్రమాణాలు ఉన్న వాళ్ళు ఇమిటేషన్ వేసుకోవడానికి, ఎట్టి ఇమిటేషన్ తీసుకోవడానికి, యూజ్ చేయడానికి దే ఫీల్ గుడ్ కాబట్టి ఇవి సర్వైవ్ అవుతున్నాయి. బట్ వన్స్ ఇట్ బికమ్స్ ఎ ప్రయారిటీ, ఎస్, ఒకప్పుడు మనకు కొంత ప్రొఫెషనలిజంలో తేడా, ఒకప్పుడు పెట్టిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు, బట్ మనకు అప్పుడు టెక్నాలజీ వినియోగం పెద్దగా లేదు. ఇప్పుడు ఒకసారి అలా పట్టుకున్న వాళ్ళు రెండోసారి మూడోసారి చేస్తే టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఆ డేటాబేస్ ద్వారా మనం కనుక్కునే స్థాయికి ఇప్పుడు వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళడం వల్ల మనకేమవుతుందంటే కొంత మనకు ఫ్యూచర్లో ఇది నివారించడానికి చాలా మంచి ఉపయోగం. దట్ ఈస్ హౌ, అంటే ఐ థింక్ జాబ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ఎ బెటర్ వే నేను అనుకోవడం. ఇదే కాకుండా ఒక్క ఇదే కాదు, ఈవెన్ ఇప్పుడు డ్రగ్స్ 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 అనే మీడియా, అవును అంటే వీఆర్ నాట్ ఆన్ సచ్ ఎ మ్యాప్ వేర్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అంటే హైదరాబాద్ ఈజ్ నాట్ ఆన్ ఎ డ్రగ్ మ్యాప్ ఆఫ్ ద కంట్రీ, చాలా మినిస్క్యూల్ హైదరాబాద్లో డ్రగ్ యూసేజ్. మనము గ్రోత్ కాదు, అంటే మన దగ్గర తయారు చేయబడట్లేదు, మన దగ్గర వాడబడట్లేదు, కానీ కొంతవరకు కొన్ని టైప్ ఆఫ్ డ్రగ్స్కి మనం ట్రాన్సిట్, అంటే మనము మహారాష్ట్రకు సప్లై, ఎస్పెషలీ గోవా, మహారాష్ట్ర, సర్టన్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటకకు సప్లై రూట్. అక్కడ ఏమన్నా మధ్యలో పిల్ఫరేజెస్, మధ్యలో బ్రోకర్స్, ఎస్పెషలీ గాంజా, నాట్ అదర్ టైప్ ఆఫ్. ఇప్పుడు నేను ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ అఫ్లుయెంట్ ఫ్యామిలీ, ఐ ఎమ్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీబడి, ఐ సీ దిస్ లైఫ్ ఇస్ బెటర్, ఐ గెట్ ఇన్ టచ్ విత్ సంబడి, ఐ గెట్ సమ్ మినిస్క్యూల్ డ్రగ్, యూజ్ ఇట్, దట్ ఈస్ నాట్ హోర్డింగ్, లేకపోతే అది ట్రాన్సిట్ ట్రాన్స్పోర్టేషను చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు కాదు. నా లైఫ్ స్టైల్ వల్ల నేను ఏదో రకంగా పట్టుకొని అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అవసరమైతే గోవాకు వెళ్ళడం, అవసరమైతే అవుదర్ కంట్రీకి వెళ్ళడం, వెళ్ళి తెచ్చుకోవడం అన్నది అంటే సొసైటీ మీద పెద్ద ప్రభావం అయితే ఏమి చూపించకపోవచ్చు అలాంటిది. కానీ ఈ గాంజా ఇట్లా లోవర్ లెవెల్ డ్రగ్స్ అవి ది ఎఫెక్ట్ విచ్ ఐ థింక్ పోలీస్ ఆర్ యాక్టింగ్, వీఆర్ యాక్టింగ్ చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నాం దాని మీద మాత్రం. మెదక్లో మీరు చార్జ్ చేసుకున్న తర్వాత, అంటే నేను పేపర్లో చూసాను, మరి నిజమో కాదో నాకు తెలియదు, ఎందుకంటే ఒక్కొక్క మీడియా ఒక్కొక్కలా రాస్తూ ఉంటుంది, ఏది నిజం అనేది ఎగ్జాక్ట్ ఆ పర్సన్ చెబితేనే నమ్మే పరిస్థితులు ఈరోజు. మీరు మీడియాలో ఉండే లేదు లేదు, అంటే ఒక్కొక్క మీడియా ఇప్పుడు కొంతమంది అంటారు ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు, లేదంటే వచ్చేసింది ఆల్రెడీ చంపేసింది అంటారు. సో అలా కాకుండా అసలు జరిగింది ఏమై ఉంటుందా అనే పాయింట్లో అడగడం తప్ప మరో ఉద్దేశం లేదు. మీరు మెదక్లో చేసినప్పుడు ఒక 100 వైన్ షాప్స్ను కానీ బెల్ట్ షాప్స్ను కానీ మోయించారు ఒక నెల రోజుల పాటు, నెల రోజుల తర్వాత తెరిపించారు, నిజమేనండి? లేదు, అట్లా అంటే మూయించడం తెరిపించడం కాదు, అసలు పని చేయలేదు చాలా వరకు. అంటే
అంటే ఈవెన్ యాజ్ పర్ ద యాక్ట్ కూడా మనం నేషనల్ హైవే ఉన్నప్పుడు 100 మీటర్ల లోపు వరకు కూడా ఏది ఎక్కడ తాగడం నిషేధం, అమ్మడం అమ్మడము త్రాగడం నిషేధం. దెర్ ఇస్ అ లా, ఓన్లీ థింగ్ ఇస్ వీ గాట్ టు సీ దట్ వీ ఇంప్లిమెంటెడ్ ఇట్ వెల్. ఎందుకు అంటే కారణము అదేమో పెద్ద మనము హల్చల్ చేయడానికి కాదు. ఒక్కసారి మనం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ యాక్సిడెంట్స్ చూసాం సిటీలో అయిన దానికంటే, అవుట్స్కర్ట్స్ ఆఫ్ సిటీలో అయిన దానికంటే. వెదర్ యూ టేక్ నార్కెట్పల్లి హైవే అంటే విజయవాడ రూట్ కానీ, ఇటు మెదక్ టువర్డ్స్ నార్త్ తెలంగాణ రూట్ కానీ, ఆల్మోస్ట్ మోర్ దెన్ డబల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దట్ టు ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హైవే బూజింగ్. దట్ వాజ్ ద మెయిన్ రీజన్ వై వీ థాట్ అది ఖచ్చితంగా తగ్గించాలి. ఆ తగ్గించడం అన్నది పాసిబిలిటీ ఎట్లా అంటే, మనము ఫస్ట్ వీ హ్యావ్ టు టెల్ అవర్ పీపుల్ దట్ ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ. మన ప్రయారిటీ అన్నది మనం ఒకసారి ఫీల్డ్లోకి వెళ్తేనే అది ప్రయారిటీ అని, ఒకటి. రెండు, ఒక సిస్టమ్ డెవలప్ చేయించాలి. సో ఫస్ట్ నేనే ఒకసారి మామూలుగా, ఇప్పుడు మనం మామూలుగా ఇట్లా వెళ్తే ఎవరు గుర్తుపట్టలేరు, వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆర్ నాట్ ఆల్సో ఐ డోంట్ నో. సో ఒక ఆ హైవేలో ఈ హైవేలో టువర్డ్స్ బాంబే అండ్ టువర్డ్స్ నార్త్ తెలంగాణ హైవేస్ అన్నీ విజిట్ చేసాము. ఆల్మోస్ట్ చాలా డాబాస్ ప్రతి చోట డాబాస్ కూడా క్లోజ్ చేశారు. లేదు, విజిట్ చేసి అడిగితే నా గన్మన్ని కూర్చోబెట్టుకొని మామూలుగా ఆర్డర్ చేస్తే తెచ్చిచ్చారు అంట. సో విత్ దట్ ఒకటి రెండు ఎఫెక్ట్, మిగిలిన వాళ్ళంతా దే నో. వన్స్ లా మనం ఇన్ ప్లేస్ పెడుతున్నాము అంటే ఆటోమేటిక్గా దే విల్ సెట్ రైట్. ఆ రకంగా హైవే యాక్సిడెంట్స్ ఐ థింక్ ఆ వన్ ఇయర్లో 14-16% తగ్గించాము. బికాజ్ హైవే బూజింగ్ ఇంచుమించుగా బియాండ్ ఎ సర్టన్ టైం అమ్మకూడదు, అక్కడ అవైలబిలిటీ లేకుండా చూసాం. ఇఫ్ యూ వాంట్ త్రూ అవుట్ నైట్ మీరు ఫుడ్ సప్లై చేయండి, బికాస్ పీపుల్ గో ఇన్ లారీస్, మీరు ఫుడ్ సప్లై చేయండి, టీ సప్లై చేయండి, బట్ మందు మాత్రం సప్లై చేయొద్దని. అది మీ మీద ఒకటి ఏంటంటే ఒక అపవాదం అనండి, లేదా ఒక మిస్అండర్స్టాండింగ్ అనండి, ఒక రూమర్ అనండి, సుమతి గారికి కోపం ఎక్కువ, ముక్కు సుటితనం ఎక్కువ, కోపంగా ఒక మాట నేస్తారంటారు. మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 3 గంటల పాటు చూస్తున్నాను, నాకు ఎక్కడ చూసినా మీ చిన్న హృదయం, తల్లి హృదయం, సాఫ్ట్వేర్ ఇదే కనపడుతుంది తప్ప ఎక్కడ హార్డ్వేర్ ఎక్కడ కనిపించట్లేదు. కోపం ఎస్ అంటే, కానీ ఒక నిమిషం ఉంటుంది తర్వాత అది అంతేనంటారు. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే, ఎంత ఎస్పెషల్లీ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత, ఎస్పెషల్లీ మీ సివిల్ సర్వెంట్స్కి ఎక్కువ రూమర్స్ వస్తూ ఉంటాయి, లేదంటే ఎలిగేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అసలు జరిగింది ఏంటి, ప్రజలు అది ఇక్కడ ఇది ఇలా జరిగిందిట, అది ఎలా జరిగిందిట అనడం కన్నా అసలు ఏం జరిగి ఉంటుంది అనేది. ఇప్పుడు నన్ను జన్ అడిగితే ఇవి పొద్దున్నే చేసామా అని పక్కాళ్ళు అడిగితే ఒకలా చెప్తారు, వీళ్ళు అడిగితే ఒకలా చెప్తారు. అదే నేనైతే ఎస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం జరుగుతుంది. దయచేసి తప్పుగా అనుకోవద్దు. అంటే పేపర్లో రావడం కానీ మీడియా వాళ్ళు రాళ్ళు విసరడం అనండి, అకున్ సబర్వాల్ గారికి మీకు అసలు పడలేదు, అందువల్ల ఆయన ఆ మేడం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే కానీ నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోను అని అన్నారని చెప్పని అనడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం అంటారు అసలు నాకు? అసలు ఇది అంటే దెర్ ఇస్ నో నీడ్ టు డిస్కస్, అట్లాంటిది ఉండదు. అసలు నేను సార్తో ఇప్పుడు పని చేయలేదు, ఐ డెంట్ వర్క్ విత్ హిమ్ డైరెక్ట్లీ, ఎక్కడ కూడా పని చేయలేదు, ఎక్కడ పని చేయలేదు. ఐ వాజ్ నాట్ విత్ హిమ్ ఆర్ అండర్ హిమ్ ఎనీవేర్. ఓకే, అసలు అసలు వర్కింగ్ రిలేషన్షిప్పే అంటే నాతో పని చేస్తే కదా నేను ఎట్లా చేస్తానని తెలిసేది, నేను తనతో చేస్తే కదా. ఇవన్నీ ప్రాబబ్లీ మీరు అన్నట్టు రూమర్స్, రూమర్ కూడా ఉండకపోవచ్చు, ఎవరు కల్పించి చెప్పి ఉండరు. దట్స్ ఇట్. తర్వాత అంటే ఇప్పుడు మీ బ్రదర్ విషయానికి వస్తే, ఈ ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మై బ్రదర్ ఎవరు విన్నారు అసలు? ఇట్స్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ. మీ ఎస్ ఎస్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది యాక్చువల్లీ ఏంటి అన్నది. ఇప్పుడు అందుకే ఏంటంటే కొన్ని అపోహలు అపవాదులు పోవాలి అని అంటే డైరెక్ట్గా మీరు చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తప్ప మరో ఉద్దేశం లేదు. అలాంటిది ఏదైనా ఉంటే ఐ థింక్ డిపార్ట్మెంటలీ ఇట్ వుడ్ హ్యావ్ ఎఫెక్టెడ్ మీ బై దిస్ టైమ్. అసలు నా ఫ్యామిలీ నా జాబ్లో ఎక్కడా ఇంటర్ఫియర్ కాలేదు ఇప్పటి వరకు, కారు కూడా బహుశా అవసరం కూడా రాకపోవచ్చు.
అలాగే మీరు ఎక్కడ పనిచేసినా అక్కడ ఉన్న గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేస్తూ వర్క్ చేస్తారు, అపోజిషన్ వాళ్ళని మీరు పట్టించుకోరు అనే అపోహ కూడా ఉంది. అటువంటి వాళ్ళకి, అటువంటి విమర్శకులకి మీరు చెప్పే సమాధానం? నేను అంత తక్కువ కాలం చేయను కదండి. సో నో కమెంట్స్ అంటారు దాని గురించి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్, ఎందుకంటే మీరే అన్నారు అంత నిక్కచ్చిగా వ్యవహరించే వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్వైట్ కాంట్రాస్టింగ్. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య కాలంలో బోనాలు పండుగ జరిగినప్పుడు మీరు ఒక బీజేపీ లీడర్ని అడ్డుకోవడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు నుంచి వెళ్ళకూడదు, మీరు అలానే వెళ్ళాలి అని మీరు అడ్డుకోవడం జరిగిందని చెప్పని విన్నాం. ఆ తర్వాత ఆయన కూడా, అమ్మ మా మిస్సెస్ నడవలేదు, అయినా కూడా నువ్వు అటు నుంచే వెళ్ళమంటున్నావు, మీ మీద కొంచెం ఆగ్రహావేశాలు చూపించారు. నేను అదంతా ఇన్ ద పిక్చర్ నార్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. అక్కడ ఉన్న ఆఫీసర్ని ఎవరైతే పోస్ట్ చేశామో ఆ నిమిషంలో కొంత మిస్కాల్క్యులేషన్ జరిగింది ఇన్అడ్వర్టెంట్లీ. ఆ టైంలో నేను ఆ బందోబస్తు పర్యవేక్షిస్తూ అటువైపు వెళ్ళడం జరిగింది. దానికి ఇది లింక్ చేసి ఇట్ వాస్ దిస్ ఇస్ వాట్ ఇందుకేనన్నాను. ఇప్పుడు మరి ఇంతకుముందు వచ్చిన కథనాలకి ఇప్పుడు మీరు చెప్పిన దానికి చూసారా, దిస్ ఇస్ వాస్ క్లారిటీ, దట్స్ ఇట్. అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు అట్ ప్రజెంట్ మీరు, ఇప్పుడు నేను చూసిన కాసేపట్లో మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా మంచి చేయాలనే ఉద్దేశంతో చాలా విషయాలు చేశారు. ఇప్పటికి నేను కళ్ళారా చూశాను కాబట్టి నేను గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. సో కమింగ్ ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అసలు? అంటే బేసిక్ అంటే ప్రొఫెషనల్ ప్లానింగ్ వరకు వస్తే ఏ స్థాయిలో వెళ్ళినా కూడా ప్రాబబ్లీ మేబీ ఎస్పీ ఇంకొద్ది స్థాయి వరకు ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఉండొచ్చు. నెక్స్ట్ ప్రాబబ్లీ పాలసీ మేకింగ్ స్థాయిలో వెళ్ళినప్పుడు మనము గ్రౌండ్లో చూసిన సమస్యలన్నింటికీ కూడా పాలసీ పరంగా మనము ఏ రకంగా చేయొచ్చు అన్న ఒక ఆలోచన దిశగా వెళ్ళడం ప్రాబబ్లీ ఈజ్ వన్ ఆఫ్ మై అంటే మేబీ ఇష్టం కావచ్చు, వన్ లైకింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు లా అండ్ ఆర్డరు ఇంటెలిజెన్స్ కంపేర్ చేస్తే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉండొచ్చు. లా అండ్ ఆర్డర్లో బాగా చేస్తాను అని 10 మంది అనుకోవచ్చు, కానీ బట్ మై అవర్ ప్యాషన్ మైట్ బి డిఫరెంట్. ఇన్ ఇంటెలిజెన్స్ కాంట్రిబ్యూట్ చేసిన దానికి సాటిస్ఫాక్షన్ చాలా అనిపించింది. ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో సచ్ అసైన్మెంట్స్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. అండ్ ఫ్యూచర్ రాబోయే సమస్యలన్నీ కూడా ఎస్పెషలీ మనకు సైబర్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్, అండ్ 50% పాపులేషన్లో పాపులేషన్ ఉమెన్ ఉన్నప్పుడు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మనం ఇంపార్టెంట్గా అనుకున్నా అనుకోకపోయినా దే ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రైమ్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానివైపు ఇవి ప్రాబబ్లీ మై ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యూచర్. వీ షుడ్ సీ అంటే ఏది వచ్చినా కూడా వీ హ్యావ్ అంటే వీ షుడ్ బీ ప్రిపేర్డ్ అండ్ అఫ్ కోర్స్ బీ ప్రిపేర్డ్ టు డూ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ అంటే చేసిన వరకు మనకు వచ్చిన వాళ్ళకు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామా లేదా. అల్టిమేట్లీ ఈజ్ దేర్ ఇప్పుడు వచ్చి అఫ్ కోర్స్ యు ఆర్ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామా లేదా అన్నది ఒక్కటే ఒక పోలీస్ ఆఫీసర్కి నేను అనుకుంటాను కొలమానం. ఎస్. అండ్ అవర్ ఓన్ పర్సనల్ క్యారెక్టర్ యాజ్ సచ్. క్యారెక్టర్ అంటే యాజ్ యూ సెడ్ దేర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ జాబ్, అదర్ దాన్ ఫ్యామిలీ అండ్ నో అదర్ అవగేషన్స్. బేసికలీ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అవగేషన్స్. సో అలా ఉన్నప్పుడు అలాగే కంటిన్యూ అవుతే బాగుండు అన్న ఒక, ఇలాగే ఉంటే ఎప్పటికీ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నది ఒక బ్యాలెన్స్ చేసుకోగలిగితే. అండ్ ఏ స్థాయికి వెళ్ళినా కూడా కామన్ మ్యాన్ గురించి థింక్ చేయడం బేసిక్గా. అంటే గ్రౌండ్ లెవెల్కి దూరంగా పోకుండా ఉంటే బాగుంటుంది, గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్కి దూరంగా పోకుండా ఉంటే బాగుంటుంది. మీరు 17 సంవత్సరాల క్రితం ఈ ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఇప్పటికీ విమెన్ మీద హెరాస్మెంట్స్ కానీ విమెన్ క్రైమ్ కానీ తగ్గిందంటారా పెరిగిందంటారా? రిపోర్టింగ్ పెరిగింది. రిపోర్టింగ్ పెరిగింది అంటేనే విమెన్ హ్యావ్ బికమ్ మోర్ ప్రొయాక్టివ్. అండ్ ఇంకొకటి కొంతవరకు వల్నరబిలిటీ కూడా పెరిగిండొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఉన్నాం ఇప్పుడు బయటకు వచ్చాం. ఎగ్జాక్ట్లీ. అవర్ ఎక్స్పోజర్ టువర్డ్స్ క్రైమ్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఎస్. వెన్ యూఆర్ యాక్టివ్ ఎవ్రీవేర్ అవర్ ఎక్స్పోజర్ టు గెట్ విక్టిమైజ్డ్ హ్యాస్ గ్రోన్. సో అదే రకంగా డీల్ చేయాలి.
అలా మనము విక్టిమైజ్ అయిన అవ్వడము అవ్వడానికి ఉన్న కండిషన్స్ పెరిగినాయి కాబట్టి ఆ కండిషన్స్ని ఎలా డీల్ చేయాలి లీగల్గా అన్నది కూడా ఆఫ్కోర్స్ గవర్నమెంట్స్ ఆర్ థింకింగ్ అండ్ ఎనీ గవర్నమెంట్ విల్ థింక్ నౌ బికాస్ విమెన్ ఇస్ 50% పాపులేషన్ దానికి యాజ్ అ ప్రొఫెషనల్ హౌ వీ కెన్ బీ ఎ బెటర్ సొల్యూషన్ ఆన్ అ పాలసీ సైడ్ ఐ థింక్ దట్ ఆల్సో ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ సినిమాలు చూస్తూ ఉంటారా చూస్తాను ఈ మధ్యకాలంలో సినిమాలు చూ ఏ సినిమా చూస్తారు ఫిదా వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా వెళ్ళలేదు ఐ థింక్ ఓకే మిమ్మల్ని అడిగారు ఎవరన్నా మూవీలో యాక్ట్ చేయమని లేదండి బికాస్ యూఆర్ సో బ్యూటిఫుల్ సో మీకు ఆపర్చునిటీ వచ్చి ఉంటుంది డెఫినెట్గా అని అనుకుంటున్నాను నేను లేదా ఎవరు అడగలేదు అయితే మీకు నిజంగా పోలీస్ ఆఫీసర్ కదా ఎవరు అడుగుతారు తర్వాత మ్యామ్ మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి ఇటు డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ అవుట్ సైడ్ ఐ హ్యావ్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఓకే 3-4 ఫ్రెండ్స్ ఆఫ్ స్కూల్ 3-4 ఫ్రెండ్స్ ఆఫ్ కాలేజ్ వెరీ వెరీ క్లోజ్ అంటే దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ మై సిబ్లింగ్స్ అంటే మీకు అంటే చాలామంది అనేది అంటే హరీష్ రావు గారు ఫ్యామిలీ మీకు బాగా దగ్గర సిస్టర్ కన్సర్న్లా ఉంటారు చాలా నాకు తెలియనివి నాకు లేనివి గుడ్ దట్ యువర్ మీరు నన్ను మర్చిపోకుండా ఉంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి బాగా చుట్టాలు వీళ్ళు దగ్గర అని చెప్పని అన్నారు సరే నేను మేడం అడిగా అనుకుంటానని చెప్పాను సో అందుకని అడిగాను అనమాట తప్పుగా అనుకోవద్దు అయితే రిలేషన్ మీ చుట్టూ ఏమీ లేదండి నాపై సో యాజ్ ఏ మదర్గా అలాగే ఐపీఎస్ ఆఫీసర్గా ఒక విమెన్గా టోటల్గా అసలు అంటే నేను చూశాను కాబట్టి అడుగుతున్నాను బ్యాలెన్సింగ్ అనేది అందరూ అడిగే క్వశ్చనే జనరల్గా కానీ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఈక్వల్ టైం అయితే ఇవ్వలేము అంటే బ్యాలెన్సింగ్ ఫర్ మీ ఇస్ నాట్ పాసిబుల్ బై గివింగ్ ఈక్వల్ టైం టు ఎవ్రీబడి నా బేసిక్ నేచర్ని కి కాంట్రాస్ట్గా చెయ్యకుండా ఇప్పుడు నాకు మీరు అన్నారు ముక్కు మీద ముక్కుజూటిగా మాట్లాడతారు కొంచెం కోపం ఎక్కువ ఐ థింక్ దేర్ ఈస్ నో నీడ్ టు లూజ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎమ్ నాట్ హార్మింగ్ ఎనీబడి ఆ నిమిషం కోపం వస్తుందేమో దట్స్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఏమంటారు ఒకరిని ఒక క్షణం ఉండిపోయేది కానీ ఆ టైంలో మీరు ఎలా ఉన్నమాట అంటే అవతల వాళ్ళు మీకు శత్రువులయ్యే అవకాశం ఉంటుంది కదా అట్లా కాలేదండి ఎందుకంటే ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నాకు తెలియని వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో నాకెందుకండి అవునా ఫర్ ఎనీ ఇండివిజువల్ ఫర్ దట్ మ్యాటర్ నేను పని చేసిన చోట నన్ను ఏమనుకుంటారు నేను పని చేస్తాను బియాండ్ దట్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్ అన్నది అనుకుంటే చాలు బియాండ్ దట్ పోనీ వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే వెల్ఫేర్ అవసరం ఉంటే ఖచ్చితంగా చేస్తారు అన్న ఒక నమ్మకం వాళ్లకు నా పైన ఉంటే యాజ్ అన్ ఆఫీసర్ ఐ థింక్ ఐఎమ్ మై జాబ్ ఈస్ డన్ దట్ ఈస్ బ్యాలెన్స్ ఆన్ ద ప్రొఫెషనల్ సైడ్ ఆన్ ద ఫ్యామిలీ సైడ్ పిల్లలు ఆ పిల్లలు కూడా ఇప్పుడు మై హస్బెండ్ అస్సలు నా పోలీసింగ్ సైడ్ లేకపోతే ప్రొఫెషనల్ సైడ్ ఏ రకమైన ఇంట్రెస్ట్ లేని అంటే లేని మనిషి అంటే దట్ ఈస్ నాట్ అ నెగటివ్ థింగ్ ఫర్ మీ ఇట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ యాజ్ ఐఎమ్ అంటే వెరీ న్యాచురలీ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ నేను అనుకుంటాను ఫ్యామిలీకి ప్రొఫెషన్కి వాట్ ఆమ్ ఐ వాట్ ఈస్ మై పర్సనాలిటీ అని పెద్దగా మార్పు అవసరం లేకుండా చాలా న్యాచురల్గా చేసుకొని పోగలిగే అవకాశాలు అట్లాంటి వాతావరణం సృష్టించుకోవడమే నా ఉద్దేశంలో ఒక బ్యాలెన్స్ అండ్ కోర్ క్వాలిటీస్ బీయింగ్ ఏ ఉమన్ దాన్ని మాత్రం పోగొట్టుకోకుండా అట్ ద సేమ్ టైం అది ఒక లయబిలిటీ కాకూడదు ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి అ స్ట్రెంగ్త్ మై ఉమన్హుడ్ ఫర్ మీ షుడ్ ఆల్వేస్ బి అ స్ట్రెంగ్త్ ఫర్ మీ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ దట్ ఈస్ హౌ ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్ ఐ డోంట్ వాంట్ టు సే ఐ ఎమ్ దట్ ఐ ఎమ్ దిస్ ఐఎమ్ ఎ ఉమన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ అండ్ ఎ ఉమన్ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళగలిగేట్టు ప్రయత్నించడం ప్రాబబ్లీ ఈస్ మీనింగ్ ఆఫ్ బ్యాలెన్స్ ఫర్ మీ
కవి చెప్తారండి ఏంటంటే, కోపం ఆవేశం ఎక్కడ ఉంటుందో అక్కడ నిజాయితీ ఉంటుందని. సో నిజంగా మిమ్మల్ని డైరెక్ట్గా నా కళ్ళతో చూసిన వ్యక్తిగా, యు ఆర్ సో ట్రాన్స్పరెంట్, యు ఆర్ వెరీ లవబుల్ పర్సన్, యు ఆర్ సో హెల్ప్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీలాంటి వండర్ఫుల్ పర్సన్ని కలిసినందుకు నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. డూ వాచ్ మై ఇంటర్వ్యూ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఆన్ ఐ డ్రీమ్.